తెలంగాణ సీఎం కేసీఆర్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మధ్య స్నేహబంధం తెగిపోయిందా? బీఆర్ఎస్ జేడీఎస్ మధ్య అగాధం పెరిగిందా? పిలిచిన వెంటనే వాలిపోయే కుమారస్వామి ఖమ్మం సభకు ఎందుకు డుమ్మా కొట్టారు? సచివాలయం ప్రారంభోత్సవానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ఏంటి? కుమారస్వామి ఖమ్మం సభకు రాలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలనే ఆలోచన కేసీఆర్ చేసినప్పటి నుంచి జేడీఎస్ కీలక నేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆయనకు మద్దతు పలుకుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ కు సంబంధించిన కీలక సందర్భాల్లో ఆయన కేసీఆర్ వెంట ఉన్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం చేసిన సమావేశానికి కుమారస్వామి హాజరయ్యారు. ఇక బీఆర్ఎస్ కు ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు వచ్చిన తర్వాత తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రకటన కార్యక్రమానికి సైతం ఆయన అటెండ్ అయ్యారు. అలా బీఆర్ఎస్ పార్టీని సమర్థించిన నేతల్లో ఎప్పుడూ ఆయనే ముందున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ ఇలా ఆహ్వానం పంపితే కుమారస్వామి అలా వాలిపోయేవారు. అలాంటిది తాజాగా ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు ఆయన రాకపోవడం చర్చనీయాంశమైంది. ఖమ్మం సభకు కుమారస్వామి హాజరు కాకపోవడానికి ఇతర పనులే కారణమని బీఆర్ఎస్ నేతలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటకలో ఆయన యాత్ర చేస్తున్నారని, అందుకే ఆయన సభకు రాలేదని చెబుతున్నారు. అయితే ఫిబ్రవరి 17న జరగబోయే సచివాలయం ప్రారంభోత్సవానికి సైతం ఆయన రాకపై సస్పెన్స్ కొనసాగుతోంది. సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం డిఎంకే ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ తో పాటు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ తదితరులు పాల్గొంటారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గెస్ట్ల జాబితాలో కుమారస్వామి గాని జేడీఎస్ నేతల పేర్లు గాని లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసీఆర్ నిర్వహిస్తున్న వరుస సభలకు కుమారస్వామి డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కుమారస్వామి సెంట్రిక్ గా కేసీఆర్ ను మిత్రులే నమ్మడం లేదంటూ విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. త్వరలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ కాంగ్రెస్ ను బలహీనపరిచే కుట్రలు చేస్తున్నారని గ్రహించే కుమారస్వామి ఖమ్మం సభకు రాలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల కొంతమంది కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని, కీలక నేతల్ని కేసీఆర్ ప్రగతి భవన్ కి పిలిచి వారికి 100 కోట్లు ఆఫర్ ఇచ్చారని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే తాను వ్యాపారాల కోసం కేసీఆర్ ను కలిసింది వాస్తవమేనని అంగీకరించారు. దాంతో కేసీఆర్ చట్టంలో ఇరుక్కుంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని గ్రహించే కుమారస్వామి బీఆర్ఎస్ సభలకు దూరంగా ఉంటున్నారని చర్చ జరుగుతోంది. ఇక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 30న ముగుస్తుంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 30 పార్టీల నేతలకు లేఖలు రాశారు. జేడీఎస్ చీఫ్ దేవెగౌడకు ఆహ్వానం పంపించారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆ కార్యక్రమానికి హాజరు కాలేనని దేవెగౌడ లేఖ రాశారు. అదే సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఆయన ప్రశంసించారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్ ఓవైపు బీజేపీ కాంగ్రెస్ లను విమర్శిస్తుంటే, మరోవైపు కేసీఆర్ మిత్ర పార్టీగా ఉన్న జేడీఎస్ అధినేత మాత్రం రాహుల్ గాంధీ బీజేపీ మీద అద్భుతంగా పోరాటం చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు. ఇది దక్షిణాది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. మొత్తానికి కాంగ్రెస్ తో పొత్తు కంటిన్యూ చేయడానికే కుమారస్వామి బీఆర్ఎస్ తో దూరంగా ఉంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.